ఫ్రెండ్స్ వేగంగా ప్రవహించే నీటి యొక్క శక్తి ఎలా ఉంటుందో మీకు ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది కదా ఎందుకంటే ఎప్పుడైనా ఒక నది విద్రుతంగా ప్రవహించినప్పుడు కాని లేదా సముద్రంలో సునామీ వచ్చినప్పుడు అలాగే మేఘాలు ఒక్కసారిగా పేలి వర్షం కురిసినప్పుడు కాని ఇక ఆ ప్రదేశాల్లో ఎటువంటి విపత్తు విధ్వంసాన్ని సృష్టిస్తుందో చూస్తే ఖచ్చితంగా గుండె భయంతో కొట్టుకుంటుంది ఇక ఆ జల ప్రళయం సృష్టించిన విధ్వంసం కొన్నేళ్ల పాటు గుర్తుండిపోయేలా చేస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం ఇటువంటి విపత్తులు కలిగినప్పుడు ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం ఎక్కువగా జరగకుండా ఎలా కాపాడాలి అని ఎన్నో పరిశోధనలు కూడా చేస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇటువంటి విధ్వంసం ప్రకృతి వైపరీత్యం వలన కలుగుతాయి అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో మ్యాన్ మేడ్ స్ట్రక్చర్స్ అంటే మానవ నిర్మిత కట్టడాల వలన జరిగే కొన్ని విపత్తుల గురించి తెలుసుకుందాం ఎందుకంటే మానవులు సృష్టించిన కొన్ని కట్టడాల వలన కూడా ఇటువంటి వరదలు వచ్చి ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి మరి అదేమిటి అనుకుంటున్నారా ఆనకట్టలు అంటే డ్యామ్స్ అంటే మానవ నిర్మిత కాంక్రీట్ తో చేసిన ఈ స్ట్రక్చర్స్ అనేవి నదుల్లో ప్రవహించే నీటి దిశను తిప్పగలవు అలాగే వాటిని ఆపగలవు కూడా అంతేకాదు ఫ్రెండ్స్ మనుషులు చేసిన ఉత్తమమైన ఆవిష్కరణలో ఒకటి డ్యామ్స్ ఎందుకంటే డ్యామ్స్ వలన వ్యవసాయ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇది మానవ జాతికి ఎంతో ఉపయోగకరం కానీ ఈ డ్యామ్స్ వలన ఎంత ఉపయోగకరమో మళ్ళీ అక్కడే ఒక పెద్ద సమస్య కూడా వస్తుంది అదేమిటి అంటే ప్రకృతిని మనిషి నియంత్రించగలడా అని అంటే నిజంగా మానవ జాతి ప్రకృతిని పూర్తిగా నియంత్రించగలదా అయితే ఈ ప్రశ్న వినగానే మీలో చాలా మంది అంటారు కాదు అని మనం ప్రకృతిని నియంత్రించలేమని కదా ఎందుకంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మోడరేషన్ గా అంటే మితంగా ఉంటేనే అంతా బాగుంటుంది ఏదైనా పరిమితికి మించి ఉంటే అందులో ఖచ్చితంగా దుర్గతి తప్పదు అని మన పెద్దవారు అంటూ ఉంటారు కదా అయితే అలాంటిదే డ్యామ్ల విషయంలో కూడా జరిగింది ఎందుకంటే మానవ నాగరికత డ్యామ్స్ ఎప్పుడైతే కట్టడం మొదలుపెట్టిందో అప్పుడు ప్రకృతికి సంబంధించిన ప్రతి నియమాన్ని ఉల్లంఘించడం మొదలుపెట్టింది అంటే అనుకున్న దానికంటే ఇప్పటికే చాలా ఎక్కువ డ్యాములను నిర్మించారు ఇంకా నిర్మిస్తూనే ఉన్నారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ప్రశ్న అనేది ప్రతి ఒక్కరం ఆలోచించాలి మనుషులు కట్టిన ఈ డ్యాములు భారీ వర్షాలను కానీ లేదా ప్రకృతి వైపరీత్యాలను అంటే భూకంపం వరదలు తుఫానులు వంటిని తట్టుకోలేక క్షీణించటం మొదలుపెట్టి తెగిపోతే ఏమవుతుంది అని అయితే పొరపాటున ఏదైనా ఒక డ్యామ్ ఇటువంటి కారణాల వలన బలహీనంగా మారి విరిగిపోతే అప్పుడు ఏం జరుగుతుందో ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా అటువంటి ప్రమాదమే జరిగితే ఆ సమయంలో జరిగే దుర్గతి ఎంత విషాదంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం ఎందుకంటే ఫ్రెండ్స్ అటువంటి ప్రమాదాన్ని ఊహించుకోవాలి అన్న భయంకరంగా ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో మన దేశంలోనే అతిపెద్ద ఆనకట్ట అయిన బాక్రా నంగల్ డ్యామ్ గురించి తెలుసుకుందాం పొరపాటున ఈ డ్యామ్ కే ఏదైనా ప్రమాదం జరిగి విపత్తు సంభవిస్తే అసలేం జరుగుతుందో ఫ్రెండ్స్ బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అనేది భారతదేశంలోని అతిపెద్ద డ్యామ్ ప్రాజెక్ట్ ఇక ఈ డ్యామ్ అనేది పంజాబ్ లోని సత్లాజ్ నదిపైన ఉంది అంటే ఇది రాజస్థాన్ పంజాబ్ మరియు హర్యానాల ఉమ్మడి ప్రాజెక్ట్ ఇక ఈ డ్యామ్ ను నిర్మించడానికి రాజస్థాన్ లోని 15.2% మంది ఈ ప్రాజెక్ట్ లో పాల్గొన్నారు ఇక ఈ డ్యామ్ హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్పూర్ జిల్లాలో సత్లాజ్ నది మీద నిర్మించబడింది ఇక మన భారతదేశంలోని 261 మీటర్ల ఎత్తైన తేహిరి డ్యామ్ తరువాత రెండవ ఎత్తైన ఆనకట్ట ఈ బాక్రా డ్యామ్ ఎందుకంటే దీని ఎత్తు 255.55 మీటర్లు అంటే 740 అడుగులు అంటే ఈ ఎత్తు అమెరికాలోని హూవర్ డ్యామ్ తో పోలిస్తే హువర్ డ్యామ్ బాక్రా నంగల్ డ్యామ్ కంటే 3 అడుగుల ఎత్తులో ఉంటుంది ఎందుకంటే హువర్ డ్యామ్ ఎత్తు 743 అడుగులు అయితే ఈ ఆనకట్ట అనేది 2 డ్యాముల సమూహారం అంటే బాక్రా మరియు నంగల్ డ్యాములతో నిర్మించబడింది ఇక ఈ బాక్రా డ్యామ్ నంగల్ డ్యామ్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ మూలంగా శ్రీగంగానగర్ హనుమాన్ ఘాట్ సికర్ జుంగూను మరియు చూరు పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ మరియు హర్యానా వంటి ఎన్నో జిల్లాలకు విద్యుత్ను అందిస్తుంది ఈ డ్యామ్ వలన ఎక్కువగా లాభపడుతున్న రాష్ట్రాలు కూడా ఇవే అయితే ఈ డ్యామ్ వలన కలిగే మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత అంటే 1325 మెగావాట్లు అయితే ఈ ఆనకట్ట నిర్మించడానికి ముందు ఇక్కడ బిస్త్ ద్వాప్ నహర్ సర్హింద్ నగర్ నర్వానా శాఖ నగర్ వంటి గ్రామాలను తొలగించడం జరిగింది ఎందుకంటే ఈ డ్యామ్ నిర్మాణం 1948లో ప్రారంభమైంది ఇక 1967లో ఈ డ్యామ్ పూర్తి చేయబడింది అయితే 1970లో ఈ ఆనకట్ట పూర్తిగా పనిచేయడం ప్రారంభించింది కానీ ఫ్రెండ్స్ ఇక్కడ అతిపెద్ద విషయం ఏమిటి అంటే బాక్రా నంగల్ డ్యామ్ ప్రపంచంలోని భూకంప నిరోధక ఆనకట్టల్లో అత్యంత ఎత్తైనది అంటే భూకంప క్షేత్రాల్లో ఉన్న అతి ఎత్తైన ఆనకట్ట కూడా ఇదే అవును మీరు వింటున్నది నిజం ఎందుకంటే ఈ డ్యామ్ నిర్మించిన ప్రాంతంలోని
టెక్టోనిక్ ప్లేట్లు అనేవి కాస్త బలహీనంగా ఉంటాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు తెలిసే ఉంటుంది, భూకంపాలు అనేవి తరచుగా పర్వత ప్రాంతాలనే ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్ ఈ బాగ్డానంగల్ ప్రాజెక్ట్ ఇటువంటి ప్రదేశంలో కూడా నిర్మించబడిన ఒక బలమైన అత్యాధునికమైన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఇది ఎంత కాలుష్యాన్నైనా సరే తట్టుకోగలదు. కానీ ఒకవేళ ఊహించుకోండి, ఏమైనా కొన్ని కారణాల వలన పొరపాటున ఈ డ్యామ్ కనుక కొలాప్స్ అయిపోతే, అంటే ఈ డ్యామ్ కనుక ఫెయిల్యూర్ అయిపోతే, అంటే డ్యామ్ పగిలిపోవటం కానీ డ్యామ్ బద్దలు కావటం అనేది చాలా ప్రమాదకరమైన విపత్తు అని అందరికీ తెలుసు కదా. అంటే ఆ సమయంలో 1 ట్రిలియన్ టన్నుల నీరు మన ముందుకు వస్తూ ఉంటుంది. ఇక ఆ సమయంలో ఆ నీటి శక్తి, ఆ నీటి వెలాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఆ సమయంలో నష్టం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక అటువంటి సమయంలో నివారణ చర్యలు తీసుకోవటం, ఆ ప్రమాదాన్ని అరికట్టడం వంటివి కూడా అవకాశమే ఉండదు. ఎందుకంటే అటువంటి డ్యామ్ ఫెయిల్యూర్ సంఘటన 1975లో జరిగింది. ఎందుకంటే చైనాలోనే అతిపెద్ద టైఫూన్ తుఫాను టైఫూన్ నీనా వచ్చినప్పుడు ఈ తుఫాను కారణంగా హెనాన్ ప్రావిన్స్ లో, ముఖ్యంగా ఆ సమయంలో కురిసిన కుండపోత వర్షం కారణంగా చైనాలోని బ్యాంకియాంగ్ రిజర్వాయర్ డ్యామ్ మరియు చైనా డ్యామ్ భరించలేని ఒత్తిడికి గురయ్యాయి. ఇక ఫలితంగా చైనా దాని చరిత్రలోని అతిపెద్ద డ్యామ్ ఫెయిల్యూర్ ని చవిచూసింది. ఎందుకంటే బ్యాంకియాంగ్ రిజర్వాయర్ డ్యామ్ మరియు మరికొన్ని డ్యామ్స్ కుప్ప కూలిపోవటం వలన కలిగిన నష్టం గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఈ ప్రమాదం కారణంగా అక్షరాల 171,000 మంది ప్రజలు వారి ప్రాణాలు కోల్పోయారు. అలాగే 10,00,000 మంది పైగా ప్రజలు తమ ఇళ్లను కోల్పోయారు. అయితే ఇవి కేవలం మనకు తెలిసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం మాత్రమే. ఇంకా తెలియని ఎంతో మంది ఈ ప్రమాదంలో వారి జీవితాలను, ప్రాణాలను, ఆస్తులను కోల్పోయారు. ఎందుకంటే గ్రౌండ్ జీరో రిపోర్ట్ లో ఇంకా ఎంతమంది చనిపోయారో ఎవరికీ తెలీదు. ఇక ఆ విషయం ఎప్పటికీ తెలియదు కూడా. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆ ప్రమాదంలో ఎన్నో గ్రామాలు జలమయమయ్యాయి. అయితే భారతదేశంలో కూడా అటువంటి ఒక సంఘటనే జరిగింది. అయితే ఈ సంఘటన, ఈ విషాదం అనేది చైనాలో జరిగినంత పెద్దది కాదు, కానీ ఇది కూడా ఒక భయంకరమైన విపత్తు లాంటిది. ఆగస్టు 11, 1989 మచు నదిపైన నిర్మించిన మచు 2 డ్యామ్ విరిగిపోయింది. ఇక ఆనకట్టలోని ఈ వరద నీరంతా గుజరాత్ లోని మోర్బీ నగరం వైపు ప్రవహించింది. దీంతో ఆ ప్రాంతం అంతా జలమయమైపోయింది. దీంతో ఎవ్వరూ కూడా ఉన్న ప్రదేశం నుండి కదలలేకపోయారు, ఇళ్లలోనే ఇరుక్కుపోయారు. ఇక ఆ ప్రమాదం నుండి తప్పించుకునే అవకాశం కూడా రాలేదు. దీంతో 5,000 మంది కొన్ని నిమిషాల్లోనే మరణించారు. ఆ సమయంలో కొంతమంది సర్వేల ప్రకారం ఈ ఆనకట్ట తెగిపోవడంతో కనీసం 25,000 మంది కూడా మరణించారని చెప్పారు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఏది ఏమైనా సరే ఒక ఆనకట్ట తెగిపోవటం అనేది చాలా ప్రమాదకరమైన విపత్తు. కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇటువంటి డ్యామ్ ప్రమాదం అనేది, డ్యామ్ ఫెయిల్యూర్స్ అనేవి ఎప్పటికీ జరగకూడదని మనం కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. కానీ ఫ్రెండ్స్ ఈ బాక్రానంగల్ డ్యామ్ కనుక పొరపాటున తెగిపోతే ఆ ప్రమాదం అనేది ఒక జల ప్రళయం కంటే తక్కువేమీ ఉండదు. ఎందుకంటే ఈ డ్యామ్ కనుక తెగిపోతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంజాబ్ మరియు హర్యానా వరద నీటితో మునిగిపోతాయి. ఇక ఆ సమయంలో విద్యుత్ ఉత్పత్తి కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అంతేకాకుండా ప్రజల ప్రాణాలకు కూడా ఎంతో ముప్పు వాటిల్లుతుంది. ఇక ఈ డ్యామ్ కనుక తెగిపోతే ఆ నష్టపోయిన భూమి అనేది కొన్నేళ్ల పాటు వ్యవసాయం కూడా చేయలేం, అంత భారీ నష్టం అనేది ఉంటుంది. ఇక బాక్రా డ్యామ్ కు ఏదైనా ప్రమాదం జరిగితే నంగల్ డ్యామ్ లోని నీటి ప్రవాహం కూడా ఆగిపోవచ్చు. దీంతో 2 డ్యాములు కనుక విరిగిపోతే హర్యానా, పంజాబ్, హిమాచల్, రాజస్థాన్ మరియు పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలు కూడా పూర్తిగా నాశనం అయిపోతాయి. అలాగే లక్షలాది మంది ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఇక ఆ ప్రాంతంలోని భూమి పూర్తిగా బంజర్ భూమి అయిపోతుంది. దీంతో ఆ భూమిలో ఎప్పటికీ వ్యవసాయం సాగు చేయడం కుదరదు. అయితే ఈ ప్రమాదం కనుక జరిగితే అత్యంత విధ్వంసం జరిగే ప్రధాన నగరాలు మాత్రం చండీగఢ్, లుధియానా, ఫిరోజ్పూర్, కల్కా, అంబాలా, రూప్నగర్ ముఖ్యమైనవి. ఇక ఈ ప్రాంతాలలో ఖచ్చితంగా కరెంట్ విద్యుత్ కొరత కూడా ఏర్పడుతుంది. దీంతో ఈ ప్రమాదం ఎంత పెద్దదిగా ఉంటుంది అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఇది కూడా ఉంటుంది. ఇక భారతదేశం ఈ ప్రమాదం యొక్క గాయాలను నివారించడానికి కొన్ని దశాబ్దాల పాటు కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఆనందించాల్సిన విషయం ఏమిటి అంటే ఈ బాక్రానంగల్ డ్యామ్ కాంక్రీట్ తో నిర్మించబడింది కాబట్టి ప్రస్తుతానికైతే చాలా బలంగానే ఉంది. కాబట్టి ఈ ఆనకట్ట రిటైర్ అవ్వటానికి చాలా దశాబ్దాలు మిగిలి ఉన్నాయని ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి సమీప కాలంలో లేదా భవిష్యత్తులో ఇటువంటి విషాదం జరగటం దాదాపుగా అసాధ్యమనే చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ భారతదేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం ఇలా ఎప్పటికీ జరగకూడదు అని మనం కూడా కోరుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్ ఇటువంటి డ్యాములకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలని మీకు అనిపిస్తే
ఈ వీడియోకి పార్ట్ 2 కావాలి అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.